మధ్యాహ్న భోజన కార్యక్రమాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరిలో ఏటీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓకు విడతి పత్రం సమర్పించారు. నగరి కేంద్రీకృత వంటశాల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నగరి ఎంఆర్ఓకు విడతి పత్రం సమర్పించారు. నగరి ఏఐటీసీ నియోజకవర్గ కార్యదర్శి కోదండ మాట్లాడుతూ వీరికి కనీస గౌరవ వేతనం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ నాయకులు అమ్ములు, లక్ష్మి, వరలక్ష్మి, జమున, అనిత, జయంతి స్థానిక కార్మికులు పాల్గొన్నారు. కష్టపడతా ఉంటే ఏదో గవర్నమెంట్ ఇస్తుంది, మన పిల్లలు మనం పోషిస్తామని ఉండే నగలు నాణ్యాలు అంతా పెట్టి మేము పోషించి మా కష్టాలల్లా మేము చేస్తా ఉంటే మాకు ఈ పొద్దు ఏమీ లేదే, మా పిల్లల్ని మా మొగుళ్ళు మేమంతా ఎట్లా సాకాలా, మేము దానే నమ్ముకుంటాము. మాకు అదే ఉపాధి పని పోతే 100 రూపాయలు ఇస్తున్నారు కదా, 150 200 ఇస్తున్నారు కదా, మాకు ఇచ్చే 30 రూపాయలు ఏమొస్తా ఉంది, 1 కిలో వంకాయలు 50 రూపాయలు అమ్ముతా ఉంది, తక్కాలి 50 రూపాయలు అమ్ముతా ఉంది, మేము ఏం తీసుకొచ్చి చెయ్యాలా, మేము ఎట్ట పిల్లలకు పెట్టాలా, మా కడుపుకి మేమేం తినాలా, గుడ్లు వేస్తే మాకు లేదు పిల్లకాయలకే పెట్టండి అంటారు, మేమేం తినాలా, గుడ్లు బియ్యం సాలడం లేదు, 100 బియ్యం ఇస్తే పిల్లకాయలు సాలుతా ఉండదు, ఎట్ట వండేయాలా, గ్యాస్ సబ్సిడీ మీద ఏమైనా ఇస్తా ఉన్నారా, 800 గ్యాస్ అమ్ముతా ఉంది, మాకు జీతాలు పెంచాలి కదా, ఇప్పుడు మాటలు గుడ్డు పెట్టమంటా అంటారు, గుడ్డు పెడతా అన్నాము, పెట్టినా కూడా ఇప్పుడు 2000 రూపాయలలో జీతం పడేటప్పుడు గుడ్డుకు 1000 చిల్లర పడస్తా ఉండాలి, 1000 చిల్లర వస్తా ఉండాలి, 1000 చిల్లరలో 800 రూపాయలు గ్యాస్ పడస్తా ఉండాలి, మిగతా కూరగాయలు పప్పు ఉప్పు చింతపండంతా కొనగలుగుతామా, అది మాకు సార్లేదు, మాకు జీతాలు పెంచాలి, ఇంకా 2 గుడ్లు ఎక్స్ట్రాగా పెంచాలంటా ఉన్నారు, పెంచినా కూడా మాకు గిట్టుబడి అవ్వదు, మా వల్ల కాదు, మేము కష్టపడి 15 సంవత్సరాలుగా 8 ఏళ్లుగా జీతాలు లేకుండా చేసి ఈ రోజు 7 ఏళ్లుగా జీతాలతో 1000 రూపాయలతో ఇద్దరు పిల్లలు ఒక భార్య ఒక బిడ్డలు బతకేయగలుగుతామా 1000 రూపాయలకి, మీకు తెలియదు ఏమి లేదు సార్, దయచేసి మాకు జీతాలు పెంచండి. శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని చీవరం గ్రామానికి చెందిన కాకి చిన్న అంకయ్య అనే రైతుపై వరి ధాన్యం వ్యాపారి చేసే దళారి సుబ్రహ్మణ్యం హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన అంకయ్య ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చీయవరం గ్రామానికి చెందిన వరిధాన్య వ్యాపారం చేస్తున్న దళారి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కాకి చిన్న అంకయ్య అనే రైతుపై హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన ఈయన స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు నాకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినాడు, నన్ను రమ్మని ఇంటికి రమ్మని చెప్పినాడు, ఇంటికి పోయాను, ఇంటికి పోతే ఇస్తామని చెప్పి ఈ పూట ఏమయ్యా నువ్వు తాగేసి రకం ఆ డబ్బులు ఇప్పుడు అడిగితే నా ఇష్టం అని చెప్పి బెదిరించి ఆ సుధాకర్ నాయుడిని కొట్టడానికి పోయాడు, పాత్రని కొట్టాడు, నన్ను కొట్టడంతో పాటు నన్ను చంపేదానికి గుంతు పిలివి చంపేదానికి ప్రయత్నించాడు, దాంతోపాటు చెయ్యి కోరికేనాడు ఆడబడితే అక్కడ కోరికేసి తన్నేసాడు. శ్రీ కాళహస్తి మండలంలోని ముచ్చిబోలు గ్రామంలో విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేకంలో పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ కాళహస్తి మండలంలోని ముచ్చిబోలు గ్రామంలో ఆగమ శాస్త్రానుసారం శ్రీ విజయ గణపతి ఆలయం నిర్మింపబడి శ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విజయ గణపతి విగ్రహం ప్రతిష్ట ముఖ్య అతిథిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి హాజరవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ట్యూషన్ చేయించడం, వాళ్ళ హోంవర్క్లు చేయించడం, వాళ్ళ స్కూల్లో నేర్పిన చదువుల్ని మళ్ళీ వాళ్ళ చేత అభ్యాసం చేయించడం, దానితో పాటు తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రి ఎంత గొప్పవాడు, తల్లిదండ్రులు లేకపోతే తన జీవితమే లేదు, అలాగనే అక్క చెల్లెళ్ళు కానీ మిత్రులు కానీ తన ఊర్లో వాళ్ళు కానీ తోటి వాళ్ళు కానీ
వీళ్ళందరూ తన బాధ్యత అనేలాగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా, లేకపోతే ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా తీర్చిదిద్దే ప్రయత్నమే సంధ్యాగురుకులు చేస్తారు. ఆ సంధ్యాగురుకులాన్ని త్వరలో ఈ ముచ్చోలు గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తారు. ఏమంటారా? 9వ దేవాంగ వార్షికోత్సవ వేడుకలు వరదయ్యపాళెంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర దేవాంగ సంఘ కార్యదర్శి పృథ్వీ, జిల్లా కార్యదర్శి రవీలు పాల్గొన్నారు. పేద కుటుంబాలకు చెందిన 110 మంది దేవాంగ విద్యార్థిని విద్యార్థులకు తమ దేవాంగ సంస్థ ద్వారా రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ భర్త బాలసుందరం, వరదయ్యపాళెం ఎస్ఐ హరిప్రసాద్, తిరుపతి దేవాంగ సంఘం అధ్యక్షుడు కన్నా చంద్రశేఖర్, కార్యదర్శి రఘురాం, కోశాధికారి శ్రీనివాసులు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తల తర్వాత సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అమరావతి న్యూస్.